విజయవాడలో వరద బీభత్సంతో జనశ్రవంతి అతలకుతలమైంది. వారిని ఆదుకోవడానికి అందరూ వారికి తగ్గ సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారం రోజుల నుండి వరద ప్రాంతాల్లో తిరుగుతూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడ 43వ డివిజన్లో వరద బాధితులను ఆయన పరామర్శించి వారి ధైర్యం చెప్పారు. అనంతరం చీరలు, టవల్లు, దోమల నివారణ మందులను మహిళలకు పంపిణీ చేశారు. 3 ట్రాక్టర్ల నిండా బట్టలతో 43 డివిజన్లో బాధితులకు పంపిణీ చేశారు పాసం సునీల్ కుమార్. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, భయంకరమైన ఈ వరదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఆదుకున్నారని, అలాగే మంత్రి లోకేష్ కూడా ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మిమ్మల్ని ఆదుకోవడం కోసం మమ్మల్ని ముందుకు పంపారని అన్నారు. బాబు, లోకేష్ ఉన్నంత వరకు ఎలాంటి విపత్తు వచ్చినా ముందుంటారని, వారిని అనుసరిస్తూ మేముంటామని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో 43వ డివిజన్ ఇన్ఛార్జీలు రామయ్య, రాంబాబు, కొండయ్య, ప్రసన్న లక్ష్మి, స్థానిక టీడీపీ నాయకులు, గూడూరు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. మీ కాలం రేపు కూడా వాళ్ళు గూడూరు నుంచి ఒక టెంపుల్ బట్టని పంపిస్తున్నాం. గూడూరు శాసనసభ్యులు, రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి ఆశ సునీల్ కుమార్ గారు, ఆయన దాతృత్వంతో మా 43వ డివిజన్లో పూర్తిగా ఇక్కడ మునిగిపోయి వరదలో చాలా వరకు అందరూ కూడా కుటుంబాలతో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా ఇబ్బందికరంగా తయారైంది. కానీ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రాంతం మొదటగా ఎల్ఐజీ, ఎంఐజీ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 3000 గృహాలకి ప్రతి ఇంటికి ఒక చీర, ఒకటి టవలు, అదేవిధంగా మస్కిటో నిన్న టవల్స్, నిన్న మాత్రం దుప్పట్లు, ఈ విధంగా సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆదేశం మేరకు రాష్ట్రం ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంచుమించుగా 10 డివిజన్ దాకా మునిగి 10 డివిజన్ కూడా అందరికీ సాయం చేస్తున్నారు. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుని మా టీం తరఫున ధన్యవాదాలు తీసుకుంటూ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఉండి సార్కి హెల్ప్ చేస్తున్నాము. సార్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఈ నిత్యావసర సరుకులు కానీ దుప్పటి కానీ చీరలు కానీ అందరూ కూడా అందజేస్తున్నాము. గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు సహృదయంతో, దాతృత్వంతో మా అందరి అందు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా అందరికీ అండగా నిలబడి మొన్న ఎంతో ఖరీదైన దుప్పట్లను పంపిణీ చేసి ఉన్నారండి. అదేవిధంగా ఈ రోజు 43వ డివిజన్ లో ఎంఐసీ కాలనీలో, ఎల్ఐసీ కాలనీలో అండ్ హెచ్ఐసీ కాలనీలో కూడా ఈ రోజు మహిళలకి చీరలు, టవల్స్ అండ్ మస్కిటో కాయిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. విజయవాడ ప్రజలందరి తరఫున గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు 43వ డివిజన్ లో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా రాంబాబు గారు, అలాగే మా రామయ్య గారు, అలాగే పండయ్య గారు, మహిళా నాయకురాలు ప్రసన్న లక్ష్మి గారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు భాను గారు, ఇంకా మన బూత్ కమిటీ కన్వీనర్ గారు అందరి యొక్క నాయకత్వంలో, మా తెలుగు మహిళా నాయకురాల యొక్క నాయకత్వంలో ఇక్కడ మొత్తం ఇంటింటికి వెళ్ళిన దుప్పట్లు, మొన్న దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఏమి లేదని అడిగా మా నాయకులు, నాయకులను అడిగితే పలాన పలా తీర్పు తెచ్చివ్వండి బాగుంటుందని చెప్పిన తర్వాత, నేను మా వాకాడు మండల పార్టీ నాయకుడు మా మధురెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే మరొక నాయకులు హరీష్ బాబు 1 లక్ష రూపాయలు, అలాగే గూడూరు మండలం నుంచి దాదాపు 380,000 రూపాయలు, అలాగే ముఖ్యంగా మహిళా మండలి సంబంధించిన శైలమ్మ 10,000 రూపాయలు, తెలుగుదేశం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సహాయం చేసిన దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రావణి
ఇప్పుడు మాజీ వైస్ ఎంపీపీ ఒక 50 రూపాయలు, అలాగే చిలకూరు నుంచి నాగరాజ, అలాగే ఏడుకొండ, వీళ్ళందరి యొక్క సహాయం, అలాగే మొత్తం మీద మా సతీష్ రెడ్డి గారు, మా యశ్వంత్, అలాగే అందుకన్నా ముఖ్యంగా పెద్దలు తానంకి నానాజీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ వరద మేనేజ్మెంట్ చేయగలం ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. అలాగే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేతులు చేసిన ఇప్పటికీ మా నాయకుడు ఇప్పుడు దాకా మమ్మల్ని నుంచి ఈరోజు రిలీజ్ చేస్తున్నాడు. అంటే రోజు ప్రతిరోజు ఈవినింగ్ మా అందరితో కూడా టెలికాన్ఫరెన్స్తో మాట్లాడి నువ్వేం చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, మాతో కూడా మా ఎమ్మెల్యేలను కూడా అధికారులతో పాటు కట్టేసి మేమంతా ఒకటి చేసి ఈరోజు చేస్తున్న అయితే మా సంతోషం. ఎందువల్లంటే ఇలాంటి విపత్తికర పరిస్థితుల్లో మా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికీ పార్టీలకు అతీతంగా మాకు కోసినటువంటి సహాయం గూడూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నామంటే అదంతా మా నాయకులు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలని తెలియజేస్తూ ఉన్నటువంటి 4 రోజులు అందరు నాయకులు మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సిస్టమేటిక్గా అదే మనకు కావాల్సింది, గెలబా లేకుండా సిస్టమేటిక్గా పంచడం జరిగింది, చాలా సంతోషం. అట్లాగే భవిష్యత్తులో కూడా నేను ఊరికి వెళ్తున్నాయా, భవిష్యత్తులో కూడా ఏదన్నా మీరు మా పక్క ఏమైనా అవసరాలు మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చి మాతో ఈరోజు భోజనం చేసి మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ విషయంలో సహాయం చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎంపీ గారు చిన్ని గారు, కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే మా సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, అలాగే మేరావల్లి గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు సహాయ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు తప్పించుకోపోకుండా. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పించుకొని తిరుగుతారు, జనాలు ఏం చేయాలి ఏం చెప్పలేక. మేము మా నాయకుడు చెప్పింది ఒకటే, ప్రజలకు ఏం కావాలో చూడండి, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా సహాయ చర్యల్లో ఇంత చిన్న ఆటకం కూడా ఉండకూడదు, ఎవరు ఎంత నష్టపోయారో స్పష్టంగా మీరు రాసి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పారు. అందువల్ల సర్వే కొద్దిగా ఆలస్యం అవుతుంది, మొదటి రోజు 33% అయింది, నిన్న బాగానే జరిగింది, ఈ రోజుతో కూడా సర్వే కంప్లీట్ అయిపోతుందని చెప్పి అధికారులు చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఒక 5-6 రోజుల్లో మీకు ఆర్థిక సహాయం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకులు ముఖ్య నాయకులు అనుమతిస్తే నిజంగా పేదవాడు ఎక్కడైతే ఇబ్బంది పడ్డాడో ఆ పేర్లు కూడా ఇస్తే మాకు మేము ఏదో విధంగా వాళ్ళు కూడా సాయం చేస్తామని చెప్పి మా నాయకులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.